అవినీతి లేనటువంటి పరిపాలన ప్రజలు కోరుకుంటుంది, అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు, రైతాంగం కోరుకుంటుంది. మిగిలిన పిడుగురాళ్ళ మండలం, పిడుగురాళ్ళ గ్రామాల్లో నా పాదయాత్ర ఉంటుంది. అయిన తర్వాత మన కష్టాలు ఉంది జగన్ గారికి వివరించి గురజాలకు ఒక సపరేట్ మేనిఫెస్టో తీసుకొద్దాం. ఇప్పటికే విచ్చేస్తున్నారు, ఇక్కడ సున్నపు పనులు ఉన్నాయి, సున్నపు నిక్షేపాలు ఉన్నాయి, కానీ ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రంలో గురజాల సిమెంట్ అమ్మకం మారేది. మన బిడ్డలు ఎక్కడో పోయి ఉద్యోగం చేసుకునే బదులు ఈ ప్రాంతంలోనే ఉండి హాయిగా మన కళ్ళ ముందు ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు విన్నారుగా, ఒకరోజేమో ఇదేమైనా సంజీవినియా మన రాష్ట్రానికి అద్దె వచ్చినాయి. ఆ రోజున నరేంద్ర మోడీ గారికి వంట పాడి స్పెషల్ స్టేటస్ నిజంగా కుట్టారు. అందుకే మంచి శుభ పరిశ్రమలు పెట్టడానికి కూడా మనం ముందుకు పోదాం, తప్పకుండా ఒక మేనిఫెస్టో తీసుకొస్తాం. ఈ రోజున సున్నపురాలు ఏమవుతున్నాయా, మన ఎమ్మెల్యే గారు వాళ్ళ నిషేధలు దొంగలు దోచినట్టు దోచేస్తున్నారు సున్నపురాల మన దేశ సంపద. అందుకని కోట్లు ప్రజా మాధ్యమేస్తే గురజాల ఎంతో అభివృద్ధి చేసుకోవాలి. మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ ఈ 10 సంవత్సరాల్లో అన్నీ కుంటుపడినాయి. అవన్నీ ముందుకు తీసుకెళ్లాలని మొన్నే జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగాను. అన్నా, నాగార్జున సాగర్లో 2000 కోట్లతో మీరు కనుక మంచినీటి పథకం చేపడితే కేవలం మా చర్ల గురజాల కాదు, గుంటూరు జిల్లాలో 11 నియోజకవర్గాలకి తాగునీరు ఇవ్వచ్చండి. మహేష్ మనం వచ్చిన 6 నెలల్లో అప్పుడు 10 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తాను అన్నారు. మన ప్రాంతం పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, కానీ చెప్పుకోవడానికి ఒక కాలేజ్ లేదు. పోనీ వైద్యం చేపించుకుందామా, సరైన హాస్పిటల్ లేదు. మా చర్ల గురజాల గుండె నొప్పి వస్తే 90 కిలోమీటర్లు గుండె మీద చేసుకొని నచ్చేపెట్టు గుంటూరులో పోవాలి. అందుకే చెప్పాడు 300 పలకల హాస్పిటల్ నిర్మిస్తాను. తప్పదని మీకు తెలియజేస్తున్నాం, ప్రతి వ్యాపారస్తుడికి అందంగా ఉంటాం. కానీ ఇన్ని జరుగుతున్నా మీకు నేను చెప్పేది ఒకటే, రానున్న 4 నెలలు మనం కష్టపడాలి. ప్రతి ఇంటికి పోయి మన నాయకుడు చేసే పథకాలు జనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఒకటే, అహంకారం. ఈ రోజున డబ్బు కొలగొట్టాం, ఏసీ రూమ్లో కూర్చున్నారు, రేపు నాయకుడికి 1 లక్ష 2 లక్షలు ఇద్దాం. 10 రూపాయలు తెలుగుదేశం నాయకులు పోతున్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలో 15% లంచం తింటున్నారు. సున్నపు గనులు దేశ సంపదను దోచేస్తారు. అందుకే చెప్తాం, తప్పకుండా 5000 తీసుకోండి, కానీ ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి.